లక్ష్మీనారాయణ ఆయన ఆధిక్యతలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే విధంగా అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం రైట్ నుంచి తెలంగాణ సంబంధించినంత వరకు తెలంగాణలో చూసినట్లయితే ఎవరైతే యా వచ్చారా రైట్ తీసుకుంటున్నారండి. తెలంగాణ రైట్, సంబంధించినంత వరకు వరంగల్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థి ఆరూర్ రమేష్ ముందంజలో ఉన్నారు. భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ముందంజలో ఉన్నారు. బూర నర్సయ్య గౌడ్ మొన్న చాలా కీలకమైన సమంత పెళ్లి గురించి ఏదో చేశారు కదా ఆయన, రైట్. అలాగే సమంత పెళ్లి గురించి ఆయన ఏం చేయలేదు, ఫోన్ ట్యాపింగ్ గురించి వాళ్ళు ఫోన్ విడాకులు ట్యాపింగ్ గురించి కారణం. రైట్, వరంగల్ లో ఆరూరు రమేష్ ఆధిక్యతలో ఉన్నారు, అట్లాగే భువనగిరి నుంచి బుర్ర నర్సయ్య గౌడ్ ఆధిక్యతలో ఉన్నారు, చేవెళ్ళ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆధిక్యతలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి, అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆత్రం సుగుణ ఆధిక్యతలో ఉన్నారు, ఖమ్మం నుంచి ఎవరైతే రఘురామ్ రెడ్డి ఆధిక్యతలో ఉన్నారు, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఆధిక్యతలో ఉన్నారు, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి ఆధిక్యతలో ఉన్నారు, మహబూబ్నగర్ నుంచి వంశీ చంద్రెడ్డి డీకే అరుణ మధ్య హోరాహోరి పోటీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు, మెదక్ నుంచి ఎవరైతే నీలమోదు రఘునందనరావు మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది, అదేవిధంగా మెదక్లో వెంకటరామరెడ్డి ఆధిక్యతలో ఉంటారనుకున్నారు కానీ బట్ ఆయన ఇంకా ఆధిక్యతలోకి రాలేదు, అదేవిధంగా పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ ఆధిక్యతలో ఉన్నారు, జహీరాబాద్ నుంచి ఎవరైతే సురేష్ కుమార్ షెట్కర్ ఆధిక్యతలో ఉన్నారు, కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఆధిక్యతలో కొనసాగుతూ ఉన్నారు, మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ ఆధిక్యతలో కొనసాగుతూ ఉన్నారు, హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ ఆధిక్యతలో కొనసాగుతూ ఉన్నారు, మహబూబ్నగర్ నుంచి సీతారాం నాయక్ ఆధిక్యతలో మహబూబాబాద్ నుంచి బలరామ్ నాయక్ సీతారాం నాయక్ మధ్య ఇంకా ఫైట్ కొనసాగుతూ ఉంది, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని కొద్ది నిమిషాలు చూద్దాం. ఇదే విధంగా చూసినట్లయితే దాదాపు 5 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, 5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 5, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో కొనసాగుతోంది, ఎంఐఎం ముఖ్య స్థానంలో ఉంది, మిగిలినటువంటి వాటిలో రిజల్ట్స్ మరికొద్ది సేపట్లో అప్డేట్స్ చూద్దాం. 16 ప్లేసెస్ లో కూడా బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉంది, కేవలం ఒక చోట మాత్రం ఎంఐఎం, బీజేపీ అది బీఆర్ఎస్ అసలు ఊసులోనే లేదండి. వస్తుంది వస్తుంది, మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఎవరు కూడా కంగారు పడవద్దు, కేసీఆర్ గారు చెప్పారు ఖచ్చితంగా 12 స్థానాల్లో గెలుస్తామని చెప్పని, వారు చెప్పినట్టుగా 12 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది కౌంటింగ్ అయిపోయేంతవరకు మనం చూడాల్సిన అవసరం ఉంది, దాదాపు వారు చెప్పినటువంటి దాని ప్రకారం 12 స్థానాలకి వారు పరిగెత్తేటువంటి అవకాశం కనపడుతుంది. తెలంగాణ ఇన్పుట్ సుధాకర్ గారు వచ్చారు. సుధాకర్ సుధాకర్ గుడ్ మార్నింగ్ సుధాకర్, ఏంటి మొత్తానికి 17 స్థానాలు బాగా ఉత్కంఠ కొనసాగుతుంది తెలంగాణ సంబంధించినటువంటి దాంట్లో, సరే ఏంటి ఓవరాల్ గా చూసినప్పుడు ఏంటి? యా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ నువ్వా అన్నట్టు కలపడుతున్నాయి, ఒక రౌండ్ కు ఒక పార్టీ ముందంజలు ఉంటాయి, మరో రౌండ్ కు మరో పార్టీ ముందంజలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని చెప్పినట్టు వరంగల్ భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందంటే, వరంగల్ భువనగిరిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ముందంజలు ఉన్నారు, ఆదిలాబాద్లో బీజేపీ అభ్యర్థి గెలుస్తాడనుకుంటే ఆదిలాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి అత్రం సుగుణ ముందంజలో ఉంది, మిగతా చోట్ల నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈ చోట్ల భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఈటల రాజేందర్ కిషన్ రెడ్డి, బండి సంజయ్, అదేవిధంగా ధర్మపురి అరవింద్ వీరు దీనిలో ఉన్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో రఘురామ్ రెడ్డి ఈయన కాంగ్రెస్ అభ్యర్థి, ఇప్పటికే 2 రౌండ్లు పూర్తయ్యేసరికి 20,000 మేరకు దాటిపోయారు. ఖమ్మం పార్లమెంట్ కౌంటింగ్ కేంద్రం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి నామనకేశ్వరరావు 2 రౌండ్లకే ఆయన ఖమ్మం కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 14 పార్లమెంట్ స్థానాలు ఉంటాయి, 5 రౌండ్లు వెళ్ళిపెడితే 14 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ 3 స్థానాల్లోనే కొనసాగుతుంది. మెదక్ లో పార్టీ పోటీస్తుంది అనుకుంటే మెదక్ లో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అన్నట్టుగా కొనసాగుతుంది. బీజేపీ అభ్యర్థి రఘునందనరావు స్వల్ప ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు, 2వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నీలంబర్ ఉన్నారు, 3వ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ స్థానానికి చూస్తున్నట్టయితే సార్, గోస్మాన్ నియోజకవర్గం హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది, గోస్మాన్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవి లత చాలా ఆధిక్యత కనబరిచారు, 6,000 ఓట్ల ఆధిక్యత గోస్మాల్ నుంచి మాధవ్ లతకు వచ్చింది. ఎందుకంటే గోస్మాల్ ఎమ్మెల్యే ఉన్నారు, రాజ్ సింగ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఆయన మొదటి నుండి మాధవ్ లత అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు, ఆయన కూడా అక్కడ 6,000 ఓట్ల ఆధిక్యత భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవ్ లతకు వచ్చింది. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ అభ్యర్థులు పొటాపోటీగా తలపడుతున్నారు. ఏ ఎగ్జిట్ పోల్ కి అందని విధంగా అంటే నేరుగా ఉన్న స్థానాలను పక్కన పెడితే ఖమ్మం, నల్గొండ, పెద్దపల్లి, అదేవిధంగా ఇలాంటి స్థానాలు, వరంగల్ ఇలాంటి స్థానాలు మినామిస్తే మిగిలిన చోట మాత్రం దోగుచులాట జరుగుతుంది, రౌండ్ రౌండ్ కి ఫలితాలు తారుమారు అవుతున్నాయి. ఓకే, మొత్తానికి సుధాకర్ సుధాకర్ మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మెదక్ వరకన్నా పరిమితం అవుతుందా, లేదా కేసీఆర్ గారు చెప్పినట్టు లాస్ట్ లో మొత్తం తిరగబడిపోయి 12 స్థానాలు బీఆర్ఎస్ కు వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఎగ్జిట్ పోల్ రోజు కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన మీడియా సంస్థ 11 స్థానాల్లో
బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవబోతున్నారని తప్పులేదు కదా. ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా 12 స్థానాల్లో తప్పులేదు గెలుస్తామని చెప్పారు. కానీ ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల ఫలితాలు చూస్తే ఒక్క చోట కూడా ద్వితీయ స్థానంలో లేదు. చాలా చోట్ల డిపాజిట్లు భారతీయ జనతా భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు కోల్పోతున్నారు. అందరూ అనుకున్నట్టుగా సికింద్రాబాద్ లో పద్మారావుగౌడు, అదేవిధంగా మెదక్ లో వెంకటరామరెడ్డితో పాటు మరో చోట్ల కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లిలో ఇలాంటి చాలా, అదేవిధంగా సార్ నాగర్కర్నూలులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలాంటి వారు ముందంజలుకుంటారు లేకుంటే గట్టి పోటీ ఇస్తారు, కొన్ని చోట్ల గెలుస్తారని భావించినప్పటికీ కూడా ఎక్కడ అలాంటి ప్రభావం కనపడట్లేదు. ఈ పార్లమెంట్ ఎన్నికలను భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను తెలంగాణ ప్రాంత ఓటర్లు తిరస్కరించినట్టుగా భావించాల్సి ఉంటుంది. చాలా చేదు ఫలితాలను భారత రాష్ట్ర సమితి తీసుకోబోతుంది. నిన్న వచ్చిన మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆ ఆనందం కొన్ని గంటలు ఉండక ముందే ఆ ఆనందాన్ని పార్లమెంట్ ఎన్నికల రూపంలో తండుకుపోతుంది, గజలాగా తండుకుపోతున్న పరిస్థితి అవుతుంది. భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల పరిస్థితి ఏంటనేది మరొక గంటన్నర 2 గంటలలో ఎక్కడ ద్వితీయ స్థానంలో ఉంది, ఎక్కడ తృతీయ స్థానం ఉంది, ఎక్కడ డిపాజిట్లు వస్తున్నాయి, ఎక్కడ డిపాజిట్లు రావట్లేదు అనేది పూర్తి స్పష్టత వస్తుంది సార్. ఓకే రైట్ సుధాకర్ చెప్పండి. శ్రీకాంత్ కూడా కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్నాండి. ఓకే శ్రీకాంత్ ఏంటి కౌంటింగ్ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? తెలంగాణలో ఇవాళ కౌంటింగ్, రేపు కూడా కౌంటింగ్, ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉంది కాబట్టి చాలా ఉత్కంఠ ఉంది. శ్రీకాంత్ చెప్పండి. యా సార్, 17 లోక్సభ స్థానాలతో పాటు ఇటు కంటోన్మెంట్ బై ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా కౌంటింగ్ నడుస్తుంది. అయితే ఇందాక ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో దానికి ఎగ్జాక్ట్ పోల్సే వస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతుంది, దాదాపు 9 నుంచి 10 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతుంది కాంగ్రెస్ లోక్సభ స్థానాల్లో. మీ బీజేపీ 5 స్థానాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ఎంఐఎం హైదరాబాద్ స్థానంలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 12 వస్తే డబుల్ డిజిట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందా లేదా సార్? ఒక ఖమ్మంలో 2వ రౌండ్కే 26,000 మెజారిటీ ఉంది. ఇప్పటికే అక్కడ అభ్యర్థి కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోవడం జరిగింది, నామా నాగేశ్వరరావు. అయితే మిగతా స్థానాల్లో సార్ పోటాపోటీ వస్తున్నాయి, 1,000, 2,000 లీడ్లు ఇట్లే ఉంటుంది. ఒకసారి బీజేపీ ఆధిక్యం వస్తుంది, ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ పోటాపోటీ వస్తుంది సార్. ఇది అంటే ఆ పోటాపోటీలో నెగ్గుదాం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే డబుల్ డిజిట్ కు చేరుకునే అవకాశం, ఇప్పటికైతే లీడ్లో డబుల్ డిజిట్ చేరుకున్నారు సార్. ఇంకో 2-3 కౌంటింగ్ అయిన తర్వాత, ఒక 4-5 రౌండ్ల తర్వాత ఒక స్పష్టత అయితే వస్తుంది సార్. మనకు ఎగ్జాక్ట్ గా 11 to 11:30 వరకు ఈ పోలింగ్ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గారు లీడ్ లో ఉన్నారు అంటే వైసీపీ.